పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని ఏలూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సీపట్నం ఏజెన్సీ నుండి లారీలో సుమారు 800 కేజీల గంజాయిని 20 బస్తాలలో నింపుకుని కర్ణాటక రాష్ట్రంలోని కోలార్కి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 800 కేజీల గంజాయితో పాటు ఒక లారీ కార్ను సీజ్ చేశామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. నమస్కారం. ఓకే, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో గాంజా రవాణా జరుగుతూ ఉంటుంది. నియర్ బై డిస్ట్రిక్ట్ అంటే వైజాగ్ కానీ ఈస్ట్ గోదావరి నుంచి గాంజా ట్రాన్స్పోర్ట్ అయితే మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటాము. ఇంతవరకు కూడా మనము 69 కేసెస్ ఇంటర్సెప్ట్ చేసి ఇంతవరకు నమోదు చేయడం జరిగింది. ఈ రీసెంట్ కేసు మనకి నిన్న జరిగింది. ఈ కేసు ఈ కేసులో ఒక లారీ వైజాగ్ నుంచి లోడ్ అయిపోయి స్టీల్ లోడ్తో సహా లారీ అందులో కన్సీల్ చేసుకొని 800 కేజీ గాంజా లోడ్ తీసుకుని రావడం జరిగింది. మన లోకల్ ఇన్ఫర్మేషన్ ద్వారా గాంజా మన ఆశ్రమ్ జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. దీని తర్వాత ఈ కేసులో మనము కొంచెం బ్యాక్ ట్రాక్కి కూడా వెళ్ళామంటే ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకి ఇద్దరు సప్లయర్ కూడా దొరికారు. ఇందులో ఆద్య సప్లయర్ బెన్నం నాయుడు అలియాస్ నాయుడు, ఆయన గోపాలపట్నం విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అతని మీద ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. ఆయన గత 10 సంవత్సరం నుంచి ఈ పని మీద ఉన్నారు. పాతకాలంలో షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన ఈ పని చేస్తూ మన కేసులో ముద్దగా దొరికారు. మన దగ్గరే కూడా